తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా చాలాసార్లు చెప్పా, రే మీ ఆఫీసుల్లోంచి మీ పార్టీ ఆఫీసుల్లోంచి మొగోడైతే ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టే ఏనా కొడుకైనా ఏనా కొడుకైనా ఫేక్ వేడిల్తో కాకుండా ఈ రాష్ట్రంలో మొగోడిగా నేను పెట్టానరా పోస్టుని చెప్పు నా కొడక ఎవడైనా గాని చెప్తున్నా మొగోడైతే మేము ఉన్నాంరా కొట్లాడుకుందాం ఇంట్లో ఆడలేం చేశారురా నా కొడకలరా మీరు ఈ భాష నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ మాట్లాడినా రాజకీయాల్లో మాట్లాడగలం అంటే మేము ఉన్నాం జగన్ అన్న ఉన్నాడు మేము ఉన్నాం మమ్మల్ని తిట్టు యుద్ధం చేస్తాం ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారురా నా కొడకల్లరా పార్టీ ఆఫీసులోంచి నడిపే అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నా కొడకల్లరా ఎవడైనా కానీ తెలుగుదేశం ఎవడైనా కానీ రా వాడెంత పెద్దోడైనా కానీ నేను పెట్టను రా ఈ పోషన్ చెప్పురా బయటకి అమ్మకి అబ్బకి పుట్టుంటే కొజ్జా నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు ఇంట్లో ఆడవాళ్ళ మీద పెట్టటాలు ఏం మొగలరా మీరు ఏం మొగలు అంట మీరు ఏమన్నంటే మామూలు ఎస్ ఎవరన్నా తప్పే ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్టులు పెడితే తప్పే వాళ్ళు ఏం చేశారని రాజకీయాల్లో మేము ఉన్నందుకు మా భార్యలు మా బిడ్డలు వీళ్ళని గురించి మాట్లాడి పెట్టే తప్పది ఎవరైనా కానీ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఫేక్ ఐడీలతో పెట్టడం కదరా మగోడంటే నిజంగా ఎవడైనా కానీ అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నేనే పెట్టాను ఈ పోస్టు అని బయటికి రారా బయటకు వచ్చి నెల్లూరులో తిరగరా నా కొడక ఎవడైనా కానీ నెల్లూరులో తిరగరా నా కొడక ఒక ఎవడైనా కానీ చెత్త నా కొడకల్లరా ఎవడు అందరికీ చెప్తున్నా ఎవడైనా కానీ వాడు ఇంకోడేమైనా కానీ ఇట్లాంటి లోఫర్ పనులు చేసేది ఆ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ లోపల కూర్చోండి కదరా వాడు ఎవడైనా కానీ ఐటీడీపీ ఓనర్ నేనే అని చెప్పి రారా నా కొడక నెల్లూరుకి శర్మం వలసిపడిన ఒక తన అయ్యాల కేసు అయితే కానీ సిగ్గుండాలరా మీకు రాజకీయంలో కొట్లాక యుద్ధం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని వంచలేక ఏదేదో పెడతారా ఏదేదో పెడతారా మేమేం చేయలేక మేమేందండి ఖచ్చితంగా మీరంటున్న రౌడీలమే గుండాలమే ఏదన్నా అవ్వాలో చూస్తే ఇట్లాంటి పెడితే మాత్రం ఖచ్చితంగా అదేందో చూపించి తీరుతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇట్లాంటి ఎప్పుడు కూడా మేమున్నాం నీకు నచ్చింది మాట్లాడుకో మా మీద నీకు నచ్చింది తిట్టుకో తట్టుకుంటాం భరిస్తాం అవితేస్తే ఎదిరిస్తాం అంతే తప్ప నోటికొస్తే మొన్న చూస్తే వాడు ఒక మాజీ మంత్రి సిగ్గు శరం లేదు రోజమ్మ గురించి మాట్లాడతాడు ఏమన్నా అంటే దాని గురించి అల్లప్పుడు మాట్లాడారు మీరు ఇళ్ళప్పుడు మాట్లాడారు అల్లప్పుడు ఎవడన్నా మాట్లాడుంటే వాడిది కూడా తప్పే ఒకవేళ మాట్లాడుంటే వాళ్ళది కూడా తప్పే ఒప్పుకుంటాం అంతే తప్ప వాళ్ళు మాట్లాడారని నేను మాట్లాడాను వీడు మాట్లాడాడు బుద్ధి ఉండాలిరా మీకు ఆయన కూతురు లేదా నీకు నీ కోడలు లేదా నీ కూతుర్ని నీ కోడల్ని నీ బిడ్డని ఎవరన్నా అంటే ఇలాగే ఉంటావా రాజకీయాల్లో మీరు చేసిన తప్పులకి మీ భార్యలు మీ బిడ్డలు ఎందుకు రోడ్లో లాగుతారు సిగ్గుండాలి మళ్ళీ చెప్తున్నా నా కొడకలరా ఫేస్లకు ఫేస్బుక్లు ఫేకులతో కాదు ఈరోజు నుంచి ఏమైనా ట్రోల్ చేసుకుంటారు దొంగల్లాగా దొంగల్లాగా వద్దురా నిజంగా మీ అమ్మ మీకు కానీ మీ అబ్బకి ఒకే అబ్బకి కానీ పుట్టుంటే మీరు పెట్టండి రా పెట్టండి ఎవడైనా లంచి అడగలరా ఇంకొకసారి జైల్లో ఉంటే తప్పుడు పని చేశాడు జైల్లో ఉన్నాడు ఒకరోజు ఎంపీ కూడా కాదు ఒక పదవి లేదు ఒక ముఖ్యమంత్రి సార్ దేనికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు లేని 13 సెగర్ల సంతకాలు పెట్టి 270 కోట్లు కొట్టేసినోడి మాత్రం ఏ 73 వేల ముసలోడైతే మాత్రం లోపల పెట్టుకున్నా ఉంటారా ఏ అని పూజిస్తారా పూజిస్తారా అంటున్నా తప్పు చేస్తే తప్పు పెట్టాలనుకుంటే అందరూ ఏమైనా పెడతారు